హైకోర్టు తీర్పును ధిక్కరిస్తూ ప్రభుత్వం తీసుకున్న చర్యలకు నిరసనగా అమరావతి రైతులు నిరసన యాత్ర చేపట్టారు. ఆర్ఫై జోన్ ప్రజా చైతన్య యాత్రకు శ్రీకారం చుట్టారు. పేద ప్రజలకు ఇల్లు నిర్మించి ఇవ్వడానికి సిఆర్డీఏ చట్టం ప్రకారం కేటాయించిన ప్రాంతాన్ని పక్కన పెట్టడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యాపార కార్యాలయాల కోసం కేటాయించిన భూమిపై జగన్ సర్కార్ కుట్ర చేస్తోందని వారు ఆరోపించారు. విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఉపయోగించాల్సిన భూమిని సెంటు స్థలానికి ఇవ్వడంపై రైతులు అభ్యంతరం వ్యక్తం చేశారు. పేదలకు సెంటు భూమి పేరుతో అమరావతిలో విధ్వంసకర కుట్రలకు ప్రభుత్వం పాల్పడుతుందంటూ రైతులు ఆరోపించారు. దీనికి వ్యతిరేకంగా ఆర్ఫై జోన్ ప్రజా చైతన్య యాత్రను కృష్ణాయపాలెం నుంచి మందడం సాయిబాబా గుడి రోడ్డు నుంచి ఐనవోలు మీదుగా యాత్ర చేపట్టారు. మధ్యాహ్నం విరామం తర్వాత కురగల్లు మీదుగా నిడమర్రు వరకు యాత్ర సాగనుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు సాగనున్న ప్రజా చైతన్య యాత్రలో రాజధాని రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. యాత్రను ముగింపు సందర్భంగా నిడమర్రులో ఆర్ఫై జోన్ ఏర్పాటుపై ప్రజా చైతన్య సభ నిర్వహించనున్నారు. ఇక ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సత్య లైవ్ ద్వారా తెలుసుకుందాం. సత్య, శంకరి, ఆర్ఫై జోన్ క్రియేట్ చేస్తూ పేదలకు అందరికీ ఇళ్ళు ఇస్తాం నవరత్నాల్లో భాగంగానే ప్రభుత్వం చెబుతుంది. అయితే ఇది రాజధాని విధ్వంసానికి మరో కుట్ర అని చెప్పి రాజధాని రైతులు భావిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఈరోజు ఆర్ఫై జోన్కు వ్యతిరేకంగా ప్రజా చైతన్య యాత్ర పేరుతో ఒక యాత్రను కూడా ప్రారంభించబోతున్నారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు రాజధాని రైతు జేఏసీ కన్వీనర్ సుధాకర్ గారు ఉన్నారు. సార్, చెప్పండి, ఏంటి ఈ ఆర్ఫై జోన్ యాత్ర ఎందుకు ఉద్దేశించబడింది? ఏదైతే పేదలకు సెంటు భూమి అని చెప్పంగలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో పెద్ద మంచి పని చేస్తున్నారు అనేటువంటి, ప్రజలు మోసపోతారు అనేటువంటి ఉద్దేశంతో అది చెబుతున్నారు. అందుట్లో కూడా రాజధానిలో అంటే ఇంకా రాజధానిలో ఇస్తున్నాడు, కానీ దీని వెనకాల నిజమైనటువంటి మోసం ఏంటి, ఏ విధంగా పేద ప్రజల యొక్క ముసుగు దొడిగి అమరావతి రాజధానిని విధ్వంసం చేయటం ఏ విధంగా చేస్తున్నాడని తెలియజేయడానికే ఈ ప్రజా చైతన్య పాదయాత్రను చేపట్టాం. ఏ విధంగా అంటే సిఆర్డీఏ చట్టంలో అది జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటిది కాదు. ఏదైతే అమరావతి రాజధాని ఏర్పడేటప్పుడే 5% భూమి పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలి, ఎవరైతే అమరావతి రాజధానికి జీవనోపాధి కోసం వస్తారో ఆ అభాగ్యులు నిరాశ్రయులందరూ కూడా ఈ రాజధానిలో నివాసం లేకుండా ఎక్కడ ఇబ్బంది పడతారు అనేటువంటి ఉద్దేశంతో ఈ అమరావతి రాజధాని మాస్టర్ ప్లాన్ని అమలు చేయడానికి 2050 సంవత్సరాలకు పూర్తవుతుంది కాబట్టి అప్పటిదాకా వచ్చే పేదలందరికీ ఇళ్లు కట్టి చూడడానికి సిఆర్డీఏ చట్టం చేస్తే దానికి ఒక నివాసిత ప్రాంతంలో ఆర్3 జోన్లో భూమిని కేటాయించి ఉంటే ఆ భూమిని పక్కకు పెట్టాడు, ఆ భూమిని జోలికి రాలేదు, ఆ భూమిని పక్కకు పెట్టి ఏదైతే అమరావతి రాజధానికి సంపద సృష్టించడానికి, విద్యా, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి వ్యాపార కార్యకలాపాలు ఏర్పాటు చేసి ఆ సంపాదన ద్వారా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి దోహదం చేస్తుందో వాటికి కేటాయించినటువంటి భూముల్ని, ఎటువంటి భూములు అంటే ఎలక్ట్రానిక్ సిటీ అంటే కంప్యూటర్ రిలేటెడ్ పరిశ్రమలన్నీ, అనుబంధ పరిశ్రమలన్నీ ఏర్పాటు చేయడానికి ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ సిటీకి కేటాయించినటువంటి భూమిని, అదేవిధంగా రీజనల్ సెంటర్ కేటాయించినటువంటి భూమిని,
బౌలుజాతి సంస్థల కార్యాలయాలకు ఏర్పాటు చేసుకున్నటువంటి బిజినెస్ పార్క్ ని టౌన్ సెంటర్ ని నైబర్‌హుడ్ సెంటర్ ని దాదాపు 900 ఎకరాలు అంటే అమరావతి రాజధాని బిజినెస్ కార్యకలాపాలు జరగడానికి మొత్తం కేటాయించిన భూమిలో ఒక 25% భూమిని ఈ రోజు పేదలకు ఇళ్ళు నిర్మిస్తానని చెప్తా ఉంటే ఇది మోసం గాక అమరావతి రాజధాని విధ్వంసం చేసే కుట్ర గాక మరేమిటి అంటే పేద ప్రజలు గమనించాలి మీకు భూములు ఇవ్వడానికి మీకు ఇళ్ళు కట్టి చెవడానికి అమరావతి రాజధాని రైతులు సిద్ధంగా ఉన్నారు ఈ రోజు కాదు మేము భూములు అప్పగించే రోజే ఆ నిబంధనకి అంగీకరించే మేము భూములు అప్పగించాం కానీ జగన్ మోహన్ రెడ్డి మోసం చేస్తా ఉన్నాడు మిమ్మల్ని మిమ్మల్ని మోసం చేయటమే కాదు అమరావతి రాజధాని ధ్వంసం చేస్తున్నాడు తద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవితాల భవిష్యత్తు నాశనం చేస్తున్నాడు అని తెలియజేయడానికి ఈ ప్రజా చైతన్య పాదయాత్ర ప్రజలందరూ పెద్ద ఎత్తున దీంట్లో పాల్గొంటున్నారు వారందరికీ కూడా అమరావతి రాజధాని ఐక్య కార్యాచరణ సంతర్పణ చేతులు జోడించి వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం ఏం చెప్తారమ్మ ఈ ప్రజా చైతన్య పాదయాత్ర గురించి ఏం చెప్తారు జయ అమరావతి ఇది కేవలం ఈ రోజు ప్రభుత్వం చేస్తున్న కుట్రే రాజకీయంగా ఓటు బ్యాంక్ కోసం ఈ ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఎలాగో అమరావతి రైతులను ఎన్నో ఇబ్బందులకు గురిచేసి అమరావతి లేదని చెప్పాడు ఇక్కడ ఓట్లు ఎలాగో ఎయిరని చెప్పి ఎక్కడో ఉన్న తెనాల్లో దుగ్గిరాల్లో పెదకాక అని గుంటూరులో ఉన్న పేదలకు ఇక్కడ ఇళ్ళు ఇస్తానని చెప్పి మోసం చేసి ఇక్కడ సెంటు నేలని చెప్పి మరి ఇక్కడ ఇళ్ళు ఇస్తానని చెప్తున్నాడు ఓట్ల కోసం ఇది మేము భూములు ఇచ్చింది రాజధాని అవసరాల కోసం రాజధాని అవసరాలు తీర్చిన తర్వాత అన్ని మౌలిక సదుపాయాలు కూడా అమర్చిన తర్వాత సెంటు నేలలు వాళ్ళు ఎవరికి ఇవ్వాలండి ఇక్కడ పని చేసుకోవడానికి ఇక్కడ పొలం లేదు ఇక్కడ స్థానికంగా ఉన్న నిరుపేదలకి ఆ భూములు ఇవ్వకుండా ఎక్కడో తెనాల్లో గుంటూరులో మరి పని చేసుకునేవాడికి ఇక్కడ భూమి ఇస్తే అతను వచ్చి ఇక్కడికి వచ్చి ఆ సెంటు నేలలో ఇల్లు కట్టుకొని ఇక్కడ ఏం పని చేస్తాడు ఎలా బతుకుతాడు అది ఒక్కసారి ప్రజలు అర్థం చేసుకోవాలి అసలు ఆల్రెడీ సెంటు నేలని చెప్తున్నాడండి ఇక్కడ ఉన్న టిట్కో ఇళ్ళు ఎందుకు ఇవ్వడం 5 సంవత్సరాల క్రితం కట్టిన ఇళ్ళు ఎందుకు ఇవ్వకుండా ఇప్పుడు సెంటు నేలని చెప్పి ఇది ఒక ఇక్కడ ఉన్న రైతులకి మరి పేద ప్రజలకి మోసం చేయడానికి రైతులు ఇవ్వనివ్వట్లేదని ఒక తప్పుడు ప్రచారం మా మీద చెప్పడానికి ఈ ప్రభుత్వం పూనుకుంది ఈ విష ప్రచారం మానుకోవాలి మేము ఏ పేదలకు కూడా మేము వ్యతిరేకం కాదు మౌలిక సదుపాయాలు అన్నీ కూడా తీర్చిన తర్వాత ఈ సెంటు నేలలు ఇవ్వాలనే కోరుకున్నాం ఉన్న భూమి అంతా సెంటు నేలకు వినియోగించితే రేపు ప్రభుత్వానికి రాజధానికి అవసరమైతే ఆ భూములు ఎక్కడి నుంచి తీసుకొస్తారో చెప్పాలండి అమ్మ మీరు చెప్పండి ఈ వయసులో కూడా మీరు పాదయాత్రకు వచ్చారు ఏం చెప్తారా మీ ప్రభుత్వం జయ అమరావతి బిల్డ్ అమరావతి అండి ఆర్పై జోన్ అంటే ఏంటండి ఒక ప్రజలకి మేము భూములు ఇవ్వొద్దని మేము చెప్పలేదు చెంటు భూములు పంచొద్దని మేము అనలేదు కిట్కో ఇళ్ళు ఇచ్చిన తర్వాత మీరు పంచండి ఇక్కడ అభివృద్ధి చేయండి ఈ రాజధాని నిర్మాణం చేసిన తర్వాత ఇక్కడ ఉన్న ప్రజలకు అభివృద్ధి చేసిన తర్వాత మీరందరూ కూడా మేము బాగుండాలి రాష్ట్ర బిడ్డలు బాగుండాలనే ఇచ్చాం కానీ మా భవిష్యత్తు కోసం మేము ఇచ్చుకోలేదండి ప్రజలు ఒకసారి తెలుసుకోవాలి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు మొత్తం కూడా మేము ఎవరికి వ్యతిరేకం కాదండి మేము ఇచ్చింది రాష్ట్ర భవిష్యత్తు కోసం అందరి బిడ్డల కోసం ఇచ్చాము మీరు తెలుసుకొని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలు మీరు వినొద్దండి ఓట్ల కోసమే వస్తున్నాడు దొంగ దొంగని దారులు పంచుకుంటున్నారు సార్ అర్థం చేసుకోండి జయ అమరావతి అమ్మ చెప్పండి ఏం చెప్తారు మీరు ఈ అమరావతిలో R5 జోన్ అంటూ క్రియేట్ చేస్తూ మరొక పన్నాగానికి ప్రభుత్వం కుట్ర పనిందని రైతులు అంటున్నారు ఏం చెప్తారు ఏం చెప్పమండి బిల్డ్ అమరావతి సేవ ఆంధ్రప్రదేశ్ వాళ్ళ అధికారులకి ప్రభుత్వానికి ఇద్దరికి కూడా రాజ్యాంగం అన్న చట్టం అన్న గౌరవం లేదని మేము ఫిక్స్ అయిపోయామండి మీ గౌరవం లేదని మేము గౌరవించడం మానుకోము ఇంకా శిబిరాల్లో కూర్చోవటం లేదు మాదే హవా అనుకుంటున్నారు కనుక మీకు తెలియజేయటానికి ఇలా R5 జోన్ కోర్టులో ఉందని వదిలేస్తే మీరు R5 10 దాకా పెడతావు నువ్వు జోన్లు నీ ఇష్టం వచ్చి నీ క్రియేట్ చేసి కాబట్టి దీన్ని మేము తప్పకుండా నిరసిస్తున్నాం ఇదే విధంగా తీవ్రంగా ఉద్యమం చేస్తామని మనవి చేసుకుంటున్నాం అండి చెప్పండి ఏం చెప్తారు బీజేపీని అడ్డం పెట్టుకుని ఇక్కడ సెంటు భూమి ఇళ్ళు ఇస్తున్నాం అంటున్నారు పేదలందరికి ఇళ్ళు కేంద్ర ప్రభుత్వ పథకం దాన్ని అమలు చేయొద్దు అంటారా అంటే ప్రభుత్వం చెప్తుంది ఏం చెప్తారు మీరు ఒకటే గుర్తుపడరు జగన్మోహన్ రెడ్డి మరొక నాటకానికి తెరదీశాడు ఏంటంటే ఇక్కడ రాజధానిలో రైతులకు స్థలాలు ఇస్తానని చెప్తా ఉన్నారు కూలివారికి పేదవారికి కానీ ఇక్కడ ఉన్నట్టు లోకల్ వాళ్ళకి ఇంతవరకు ఇవ్వలేదు అన్నిటికంటే ముఖ్య దౌర్భాగ్యం ఏంటంటే సెప్టెంబర్ నుంచి 3 రాజధానులు నేను అక్కడికి వెళ్తా ఉన్నాడు కానీ అక్కడికి వెళ్లే ముందు ఇక్కడ ఇచ్చే స్థలాలకు మీరు ఇచ్చే శాంటిటీ ఏంటి నేను అడుగుతున్నా ఒక్క సెంట్లో నువ్వు ఏ విధంగా ఇల్లు కట్టుకుంటారు వాళ్ళ గేదెలు ఉంటాయి అన్నీ ఉంటాయి అన్నిటికంటే ముఖ్యమైన విషయం 2 ఎకరాలులో నీ ఇల్లు ఇక్కడ తాడేపల్లిలో ఉంది హైదరాబాద్ లోటస్ పాండ్ నువ్వు ఇక్కడ దళితులకు వచ్చేటప్పుడు సెంట్లో ఏ విధంగా ఉంటారు మీరు ఒక మీ బాత్రూమే ఉంటుంది ఒక సెంట్లో అటువంటిది ఈ రోజున మరి ఈ రాష్ట్రంలో ఈ దుర్మార్గ పరిపాలన అంతం జరుగుతూ ఉంది ఈ యొక్క జోన్ 5లో పేదవాళ్ళకి మంచి ఇల్లు కట్టియాలని మేము డిమాండ్ తప్పితే ఏ పేదవాళ్ళకి కూడా
భారతీయ జనతా పార్టీ వ్యతిరేకత కాదు, రాజధాని ఇక్కడ నుంచి ఒక కించి కూడా కదలనిమిటి మనవి చేస్తాం. మొత్తం మీద నిన్న మొన్న కూడా ఆర్ఫైవ్ జోన్ వ్యతిరేకంగా నిరసన తెలియజేశారు, ఈరోజు పాదయాత్ర చేపడుతున్నారు, ఏం చెప్తారు ప్రభుత్వం? ఒకటండి, ఇక్కడ ఇస్తామనే 54,000 ఇళ్ల పట్టాలు ఇస్తామని చెప్పేసి వారందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి రాజకీయ కుట్రండి, ఇది ఆర్ఫైవ్ జోను. వాస్తవంగా మీ ఇక్కడ ఇస్తామని చెప్పేటువంటి వ్యక్తులకు ఆ గ్రామంలో వాళ్ళకి అక్కడ ఎందుకు శాంక్షన్ కాలేదు, ఈ విషయం ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతోనే మేము ఈ పాదయాత్ర చేపడుతున్నాం. అట్లాగే రిట్ ఆఫ్ మ్యాండమస్ తీర్పు ఏ విధంగా ఉందో దాన్ని కొనసాగించడనే మ్యాండమస్ తీర్పును గౌరవించాలి. అలాగే గ్రామ సభలు నిర్వహించాం. ఆ గ్రామ ఇప్పుడు ప్రస్తుతం రైతులందరూ కూడా ప్రమాణం చేస్తున్నారు, ఆర్ఫై జోన్ లాంటి కుట్రలను వ్యతిరేకిస్తూ ఎట్టి పరిస్థితుల్లో తాము ఈ కుట్రలను వ్యతిరేకిస్తూ ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ నిరసనను తెలియజేస్తామని చెప్పి వాళ్ళంతా కూడా ప్రమాణం చేస్తున్నారు. ఏదైతే ఆర్ఫైన్ జోన్ క్రియేట్ చేయాలని ప్రభుత్వం భావిస్తూ ఉందో, సుమారు ఎలక్ట్రానిక్ సిటీ, అదేవిధంగా నాన్ పొల్యూటింగ్ జోన్తో సహా పలు ఇతర బిజినెస్ కమర్షియల్ కార్యకలాపాలు జరిగే అమరావతి ప్రాంతం మాస్టర్ ప్లాన్లో మార్పులు చేర్పులు చేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నింది. దీనికి సంబంధించి రైతుల, అంటే ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి రైతుల యొక్క దీన్ని అమలు చేయలేదు, రైతుల యొక్క కోరికను మన్నించలేదు. ఇదే సమయంలో ఆయా గ్రామాల్లోని ప్రజలందరూ కూడా పూర్తి స్థాయిలో గ్రామ సభల్లో వ్యతిరేకత వ్యక్తం చేసినప్పటికీ కూడా ఆ వ్యతిరేకతను కూడా పట్టించుకోకుండా స్పెషల్ ఆఫీసర్స్కు సంబంధించినటువంటి ఇచ్చినటువంటి అంశాలను పరిగణలోకి తీసుకుని గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చేయడం జరిగింది. గెజిట్ నోటిఫికేషన్ ఆధారంగానే ఈరోజు ఆర్ఫైవ్ జోన్లో పనులు చేయాలనుకుంటున్నారు. ఒకవైపు హైకోర్టులో ఈ అంశం తీర్పు రిజర్వ్లో ఉన్నా కూడా ప్రభుత్వం ముందుకు వెళ్లాలనుకుంటోంది. దీన్ని తాము వ్యతిరేకిస్తూ ఆర్ఫైవ్ జోన్ ప్రజా చైతన్య యాత్ర పేరుతో ఇక్కడ ఏం జరుగుతుందో ప్రజలకు తెలియజేసే ఉద్దేశంతో తమంతా కూడా ఇక్కడి నుంచి పాదయాత్రగా బయలుదేరాలని నిర్ణయించుకున్నారు. సుమారు 25 కిలోమీటర్ల మేర ఈరోజు పాదయాత్ర చేసి ఇక్కడి నుంచి కృష్ణాయపాల నుంచి బయలుదేరి నిడమర్రు వరకు కూడా మధ్యలో కురగల్లు, అదే మందడం గ్రామాలను టచ్ చేసుకుంటూ ఈ పాదయాత్ర కొనసాగబోతోంది. ఈ పాదయాత్రలో భారీ ఎత్తున వారంతా కూడా తమ యొక్క నిరసనను తెలియజేయడంతో పాటు ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఎండగట్టాలని పూర్తి స్థాయిలో నిర్ణయించిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే రైతుల పాదయాత్ర కూడా ప్రారంభమైంది. ప్రస్తుతం రైతులు మనతో ఉన్నారు, దీని గురించి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏం చెబుతారు ఈ పాదయాత్ర ఎందుకు చేయాల్సి వచ్చిందంటారు? జై అమరావతి, జై హో అమరావతి. హైకోర్టు తీర్పుని ధిక్కరిస్తూ గౌరవ హైకోర్టు వారు ఇచ్చినటువంటి తీర్పుకి వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం ఇక్కడ అమరావతిలో రాజధాని నగర నిర్మాణాన్ని కేటాయించినటువంటి విలువైన ముఖ్యమైనటువంటి నిర్మాణాలు కేటాయించినటువంటి భూమిలో దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తలను తీసుకొచ్చి ఇక్కడ వారి సెంటు భూమి పేరుతో అమరావతిని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నారు. కాబట్టి మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఇక్కడ పేదల కోసం 2700 ఎకరాల భూమి కేటాయించి ఉంది. దాంట్లో జీప్ల స్త్రీ పద్ధతిలో గత ప్రభుత్వం ఇల్లు కట్టించింది, 5000 గృహాలు. ఆ గృహాలు పేదలకు ఇచ్చి ఇంకా ఎంతమంది పేదలు ఉంటే అంతమందికి జీప్ల స్త్రీ పద్ధతిలో గృహాలు కట్టించేవని మేము అందరం కూడా స్వాగతిస్తాం. అలా కాకుండా అమరావతి మాస్టర్ ప్లాన్ విచ్ఛిన్నం చేసే విధంగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది, కాబట్టి దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. జై అమరావతి. చెప్పండి, ఏం చెప్తారు ఈ రైతులు ఆర్ఫై జోన్ కి వ్యతిరేకంగా తమ యొక్క నిరసన తెలియజేస్తున్నారు, పొక్ లైన్లు జేసీబీలు ప్రభుత్వం పంపుతుంది, ఏం చెప్తారు? బిల్డమరావతి, సేవ ఆంధ్రప్రదేశ్ అండి. ప్రభుత్వం ఎంత మూర్ఘంగా ముందుకెళ్తుందంటే హైకోర్టులో ఇంకా తీర్పు పెండింగ్లోనే ఉంది, రిజర్వ్లో ఉంచారు, అయినా కూడా లెక్క చేయకుండా ఇంతకుముందు ఇచ్చిన తీర్పును కూడా అమలు చేయకుండా ఈ రకమైనటువంటి విధానాలను తీసుకొస్తుంది. ఈ జేసీబీలు వీటిని తీసుకొచ్చి భూములు చదును చేయటం మొదలు పెడితే జంగిల్ క్లియరెన్స్ అని చెప్పని ఒక వంక పెట్టి ఒక్కసారి ఆలోచించాలండి. ఎవరైనా ఇల్లు కట్టుకునేటప్పుడు ఒక ప్లానింగ్ ఉంటుంది, వరండాలో వంటగది పెట్టుకోరు, హాల్లో బాత్రూములు పెట్టుకోరు, ఒక ప్లానింగ్ ఉంటుంది. అమరావతి రాజధాని నిర్మాణానికి కూడా అటువంటి ప్లానింగ్ అటువంటి విధానంతోనే జరుగుతోంది. ఆర్3 జోన్లో ఏదైతే అపార్ట్మెంట్ల కోసం కేటాయించినటువంటి ఆర్3 జోన్లో ఇంకా ల్యాండ్ ఉందండి 2000 ఎకరాల పైగా. ఆ 2000 ఎకరాల్లో పేదలకు భూములు ఇచ్చి సెంటు భూములు ఇచ్చి ఇల్లు కట్టాలంటే అక్కడ ఇల్లు కట్టించేయమని జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాని ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీస్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టేటువంటి ఇండస్ట్రియల్ ఏరియాకి ఏదైతే సిఆర్డీఐ చట్టం సిఆర్డీఐ కేటాయించిందో రాజధాని ప్రాంతంలో, అటువంటి ప్రాంతాల్లో మీరు దాన్ని ధ్వంసం చేయడానికి మీరు ఎట్లాగో పరిశ్రమలు తీసుకురాలేరు, ఉన్న పరిశ్రమలు వెళ్ళగొట్టారు. పరిశ్రమకు కేటాయించిన భూమిని సెంటు భూమి పేరిట మీరు విభజించి అవతలకు పంపించేసేస్తే, దాన్ని సెంటు భూమి పేరిట పంచివేస్తే అక్కడ వచ్చే ఉద్యోగ అవకాశాలు కూడా పోతాయి. కాబట్టి మీరు ఏదైతే ఆర్3 జోన్లో ఉన్నటువంటి భూమి ఏదైతే ఉందో దాన్ని పేదలకు ఇవ్వమనే మేము కూడా చెప్తున్నాం. అమరావతి రైతులు పేదలకు వ్యతిరేకం కాదండి, కాకపోతే
ప్లానింగ్ చెడగొట్టే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. అమరావతిని ధ్వంసం చేసే విధంగా ఇక్కడ కూడా ఎటువంటి పరిశ్రమలు రాకూడదు, రానివ్వము అనే లక్ష్యంతో పనిచేస్తున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగానే మేము పోరాటం మొదలుపెట్టాం. ఇది ఇప్పుడు మొదలుపెట్టామండి. ఇప్పుడు పాదయాత్రతో మొదలుపెట్టి మేము ఎంతవరకు వెళ్ళటానికైనా సిద్ధమే. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇప్పుడు దాకా పోరాడింది వేరండి, కానీ మీరు చట్టాలను కూడా గౌరవించకుండా చేస్తున్నటువంటి ఈ విధానాన్ని మేము అడ్డుకొని తీరుతామండి. మేము ఏ ప్రక్రియని ఏ జేసీబీని మా పొలాల్లో అడుగు పెట్టనివ్వం. ఎక్కడైతే భూములు కేటాయించారో, ఎక్కడైతే పేదలకు ఇళ్ల కోసం కేటాయించారో అక్కడ మాత్రమే వాళ్ళకి ఇవ్వండి, పేదలను తీసుకురండి. వాళ్ళకి మేము వ్యతిరేకం కాదు. బిల్డ్ అమరావతి, సేవ్ ఆంధ్రప్రదేశ్. ఏంటి ఫైనల్గా ఏం చెప్తారు ఈ జేసీబీలు రావడానికి? జేసీబీలు రావడాన్ని ఒకటే ఒకటి చెప్తున్నామండి. ఆంధ్రాలో జరిగే విధ్వంసకర పరిపాలనని వెంటనే కేంద్రం గమనించి రాష్ట్రపతి ద్వారాగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని బర్తరప్ చేసి, మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని బర్తరప్ చేసి ముఖ్యమంత్రి కూడా మొత్తం మీద రైతులందరూ కూడా పాదయాత్రగా బయలుదేరుతున్నారు. ఇక్కడ నుంచి సుమారు 21 కిలోమీటర్ల మేర నిడమర్రు వరకు కూడా పాదయాత్ర కొనసాగాక ఆర్ ఫైవ్ జోన్ ప్రజా చైతన్య సభను అక్కడ నిర్వహించి అన్ని రాజకీయ పార్టీల మద్దతుతో ఇక్కడ నుంచి వీళ్ళు వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇదే విధంగా ఈ పాదయాత్ర అయితే ఇక్కడ నుంచి సుమారు 21 కిలోమీటర్ల మేర ఈ పాదయాత్ర కొనసాగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. శంకరి, థ్యాంక్ యూ సత్య.